ఫస్ట్ పన్నీర్ని మనం గ్రేట్ చేసుకోవాలి. సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న పన్నీర్ 200 grams పన్నీర్ తీసుకున్నాను. సో మొత్తం గ్రేట్ చేసుకోవాలి. మనం స్టోర్ చేసుకోబోతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసి పెట్టుకుందాం. వారంలో ఒక్కరోజు మీరు కొంచెం టైం తీసుకుని పిల్లలకి ఇలాంటివన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఇంకా మధ్యలో మిడ్ వీక్లో మీరు కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో వాళ్ళకి చేసి పెట్టేలాగా ఈజీగా ఉంటుంది. గ్రేట్ చేసుకున్న పన్నీర్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. గ్రేట్ చేసుకున్న తర్వాత మనం పన్నీర్ ఎంత వేసుకుంటున్నామో అందులో సగంలో సగం బ్రెడ్ వేసుకోవాలి, అంటే క్వార్టర్. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, జీలకర్ర పొడి, అలాగే గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ని నేను చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. వీటి వల్ల పన్నీర్ నగెట్స్కి మంచి కలర్ఫుల్గా ఉంటాయి, ఇంకా మధ్య మధ్యలో తింటూ ఉంటే మనకి క్రిస్పీగా కూడా తగులుతూ ఉంటాయి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పన్నీర్ మిశ్రమంకి సరిపడ ఉప్పు, ఒకసారి వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలి. మనం ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాం కదా, చక్కగా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక ముద్ద తీసుకొని ఇలా ఫస్ట్ రౌండ్గా చేసుకొని కొంచెం సిలిండర్ షేప్లో చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఓవెల్ షేప్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్న వాటిని ప్లేట్లో పెట్టేసుకుందాం. మనం క్యాప్సికమ్స్ వేసుకున్నాం కాబట్టి క్యాప్సికమ్ నుండి లైట్గా వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్, అలాగే కొంచెం మైదా పిండి, ఇవి రెండు వేసుకొని కాస్తంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకొని నీళ్లు పోసుకొని మనం స్లరీ చేసుకోవాలి. స్లరీ చేసేసుకున్నాం కదా, సో ఈ మూడు రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏవైతే మనం నగెట్ షేప్లో చేసుకున్నామో పన్నీర్ మిశ్రమంని ఫస్ట్ ఈ స్లరీలో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో డిప్ చేసేసుకొని ఫస్ట్ స్లరీలో మనం అన్ని డిప్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకున్నాం అనుకోండి, చేతికి మెస్సీ అవ్వకుండా ఉంటుంది. మొత్తం ఒకసారి చేసుకున్న తర్వాత అప్పుడు కోట్ చేసుకుందాం, ఎందుకంటే చేయి అంతా మెస్సీ మెస్సీగా అయిపోతుంది కదా. సో ఫస్ట్ ఒక ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పటివరకు డిప్పింగ్ అయిపోయింది, ఇప్పుడు కోట్ చేసుకుందాం. సో బ్రెడ్ క్రమ్స్తో
ఇలా చేసుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. దానికన్నా ముందు ఇది చిటికలో ఎపిసోడ్ కదా, మనం అన్ని చేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కదా. వీటిని చక్కగా జిప్ లాక్ కవర్ లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో వేసేసుకున్నారనుకోండి, 10-15 రోజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డీప్ ఫ్రిడ్జ్ లో నుండి తీసుకొని డీప్ ఫ్రై అయినా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు ఒక 15-20 నిమిషాల ముందు డీప్ ఫ్రిడ్జ్ లో నుండి తీసి బయట పెట్టేస్తే రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మన పనీర్ నగెట్స్ రెడీగా ఉన్నాయి, జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడం ఒకటే మిగిలింది. నూనె కూడా వేడిగా ఉంది. నగెట్స్ ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు నూనె మట్టికి సూపర్ హాట్ గా ఉండాలి. సో ఆల్మోస్ట్ ఇది సూపర్ హాట్ గా ఉంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయడం ఒకటే మిగిలింది. సో ఫస్ట్ అన్ని రెడీగా పెట్టేసుకుందాం. నగెట్స్ లోపల అన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయినవే కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఇలా మనం ప్రెస్ చేసామనుకోండి, చక్కగా బ్రెడ్ క్రంబ్స్ పట్టుకుంటాయి. ఒకసారి మొత్తం అన్ని పీసెస్ వేయకుండా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒక 4 పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా వేద్దాం. రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో ఫస్ట్ వేసిన పనీర్ నగెట్స్ చూడండి, కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి కదా, సూపర్ డూపర్గా వచ్చేసాయి. వీటిని మనం ప్లేట్లో వేసేసుకుని సెకండ్ బ్యాచ్ని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఒకసారి నగెట్స్ని చూద్దాం, మళ్ళీ నగెట్స్ మారిపోతే కష్టం. సో ఆల్మోస్ట్ ఇవి కూడా అయిపోయాయి, సెకండ్ బ్యాచ్ కూడా. నగెట్స్ అయిపోయిన తర్వాత మనం యాపిల్ జ్యూస్ చేసుకుందామండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫ్రై అయినా కష్టమే, మరీ తక్కువగా ఫ్రై అయినా కూడా కష్టమే. కరెక్ట్గా ఫ్రై అయితేనే నగెట్స్ బాగుంటాయి. నేను నగెట్స్ ఇలా పెట్టుకున్న తర్వాత నగెట్స్కి ఎప్పుడు మంచి కాంబినేషన్ మయోనైస్ ఆర్ కెచప్. సో మనకి 6 సరిపోతాయి మయోనైస్ పెట్టుకోవడానికి. నగెట్స్కి మంచి కాంబినేషన్ మయోనైస్ ఆర్ కెచప్ అండి. నా దగ్గర ఆల్రెడీ గార్లిక్ మయోనైస్ ఉంది, చాలా చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. అలాగే పన్నీర్ నగెట్స్తో చాలా బాగుంటుంది. పన్నీర్ నగెట్స్ తయారీ విధానం, ఒక బౌల్లో పన్నీర్, బ్రెడ్ క్రమ్స్, అల్లం, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి, జీలకర్ర పొడి, క్యాప్సికం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నగెట్స్ షేప్లో చేసుకోవాలి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్, మైదా పిండి, మిరియాల పొడి స్లరీ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న నగెట్స్ని స్లరీలో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కోట్ చేసుకొని ఆ తర్వాత వేడి నూనెలో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పన్నీర్ నగెట్స్ రెడీ.